దేశవ్యాప్తంగా మరోసారి కరోనా జనాల్ని వణికిస్తుంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. దేశం మొత్తం మీద ప్రతిరోజు 500కు పైగా కేసులు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేంద్రం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో కేసుల సంఖ్య 119కి చేరింది. ఇంకా పరీక్షలు నిర్వహిస్తుండటంతో కేసులు బయటపడతాయంటున్నారు. ఈ కేసుల్లో JN1 వైరస్ పేషెంట్లు కూడా ఉన్నారు. పరిస్థితిని బట్టి అవసరమైన వారిని ఆసుపత్రుల్లో, మిగిలిన వారిని హోమ్ ఐసోలేషన్లో ఉంచుతామన్నారు. విశాఖ, విజయవాడ, కర్నూలు, అనంతపురం, రాజమండ్రి, బాపట్ల ఇలా పలు ప్రాంతాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా విశాఖ జిల్లాలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. కోవిడ్ కేసులు నమోదవుతుండటంతో అందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మార్కెట్లు, రద్దీ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మాస్కులు ధరించాలని, తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని కోరుతున్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు. పండుగ సమయం కావడంతో మళ్ళీ కరోనా భయం వెంటాడుతుంది. అంతేకాదు, జనాలు గుంపులుగా ఉండే ప్రదేశాలకు వెళ్ళొద్దని, ఒకవేళ వెళ్లాల్సి వస్తే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని సూచిస్తున్నారు వైద్యులు. ప్రతి ఒక్కరూ ఇమ్యూనిటీ పెంచుకోవాలంటున్నారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఏపీలో ప్రభుత్వ అధికారులు అప్రమత్తమయ్యారు. అవసరమైన చోట్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. అంతేకాదు, కేరళ, శబరిమల వెళ్లి వచ్చిన వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే వారిపై మానిటరింగ్ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. నేటి నుంచి ఆరోగ్య సురక్ష 2వ దశ కార్యక్రమం ప్రారంభమైంది. దీంతో అధికారులు కూడా అప్రమత్తమై కరోనా లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. చలికాలం కావడంతో జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నారు. దీంతో రెగ్యులర్గా ఫీవర్ సర్వే చేయాలని నిర్ణయించారు. గ్రామ స్థాయిలోనూ ర్యాపిడ్ కిట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు జాగ్రత్తగా ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు ఆక్సిజన్ బెడ్స్, మందులు, పనితీరుపై సమీక్ష నిర్వహించి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.